ఎంతిస్తారు లీటర్ల లెక్క ఇస్తారా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఈ విషయాన్ని నేను షేర్ చేసుకోవాలనుకుంటుంది ఏంటంటే, మా చిన్నప్పుడు మాకు వామ్ వాటర్ అని తాపేవాళ్ళు అనమాట. సో అదేంటంటే, ఇది ఊర్లలో మామూలుగా ఇళ్ళ ముందుకు వచ్చి అమ్ముతారు. సో అది వాటర్ బాటిల్స్లలో నింపుకొని స్టోర్ చేసి పెట్టుకుంటారు అనమాట. సో బయట ఉన్నారు వాళ్ళ దగ్గరికి మా అమ్మ బాటిల్ ఎత్తుకుంటుంది అనమాట తీసుకోవడానికి. యాక్చువల్లీ ఇది ఒక 2 మూతల కన్నా ఎక్కువ తాగాల్సిన అవసరం లేదు, తక్కువ తాగినా. ఇది కమ్మలు అనమాట, మా అత్త తీసుకొచ్చింది ఆ రోజు గోల్డ్ కొనుక్కున్నారంట. సో బాగున్నాయని మా అమ్మ అది కూడా వీడియో తీసింది. బాబుకి నేను పాలిస్తుంటే మా అమ్మ వీడియో తీయడానికని బయటకు వెళ్ళింది. సో కొన్ని క్లిప్స్ అనేవి ఆడికి వెళ్ళేసరికి పిల్ల తగిలి ఆమె తీయడానికి రాలేదు, అక్కడికి కట్ అయిపోయింది. సో నెక్స్ట్ వాళ్ళు తీసుకున్నారు. ఇది వచ్చేసి వామ్ వాటరు లింకా అనుకున్నారు, కాదు ఆ బాటిల్ దొరకలేదని చిన్న బాటిల్ దాంట్లో కడిగి దాంట్లో పోసుకుంది అనమాట మా అమ్మ. ఇంకొక 1 లీటర్ బాటిల్లో తీసుకున్నారు. ఇది 20 రూపీస్, అది వచ్చేసి 1 లీటర్ బాటిల్ వచ్చేసి 80 రూపీస్ తీసుకున్నారు. ఇది కడుపులో నొప్పి కానీ పిల్లలకి ఏదన్నా మోషన్స్లో పురుగులు రావడం అట్లా ఉంటాయి కదా, అంటే నల్లు పురుగులు అని అలాంటివి కానీ అన్నీ పోతాయి, మోషన్ ప్రాబ్లం ఉండదు ఇవి తాగడం వల్ల. పిల్లలకి బాగా అరుగుతుంది అండ్ కడుపులో నొప్పి అట్లాంటివి ఏమీ లేకుండా ఉంటాయి. ఏంటంటే పిల్లలు ఎక్కడ పడితే అక్కడ చేతులు పెడతా ఉంటారు, మనకి ఎలా క్రిములు కడుపులోకి వెళ్తాయి తెలియదు, కానీ కడుపులో నొప్పి పిల్లలకి కామన్గా వస్తూ ఉంటుంది. సో అలాంటివి రాకుండా ఉండడానికి ఏంటంటే ఊర్లలో ఎక్కువ మటుకు ప్రతి ఇంట్లో ఇలాంటివి స్టోర్ చేసి పెట్టుకుంటారనమాట. ఇది వామ్ వాటర్ అంటారు, మరి నేను అనుకుంటున్నా వామ్ వాటర్ అనుకుంటున్నాం, అంటే వామ్ ఏసీ చేస్తారేమో అని. ఇది స్మెల్ కూడా అలాగే వస్తుంది అండ్ ఇందులో కొంచెం లైట్గా ఆయిలీ ఉంటుంది అనమాట. సో ఇందులో మరి ఆముదం కనుక యూజ్ చేస్తారో లేదంటే ఇంకేదైనా యూజ్ చేస్తారో నాకైతే తెలియదు. నేను కనుక బయటకు వెళ్ళినట్లయితే అడిగేదాన్ని, నాకు తెలియదు, నేను వెళ్ళలేదు కాబట్టి నేను మీకు దీన్ని చూపిస్తున్నాను. నెక్స్ట్ నేను కనుక మళ్ళీ అతను ఇటు వచ్చినట్లయితే ఇంకా అనుకొని ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. వీలయ్యి ఎవరికైనా సరే దొరికినట్లయితే తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. ఇందులో కెమికల్స్ లాంటివి ఏమి మిక్స్ చేయరు. పిల్లలకి మోషన్ కానీ కడుపు సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్, కడుపులో నొప్పి కానీ అలాంటివి ఏవైనా ఉంటే పోవడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మనం బయట హాస్పిటల్స్లో మెడిసిన్స్ యూజ్ చేసే దానికన్నా ఇలాంటివి యూజ్ చేయడం బెటర్. ఎందుకు చెప్తున్నాను అంటే మా చిన్నప్పుడు మాకు యూజ్ చేశారు, నేను తాగాను కాబట్టి చెప్తున్నాను. కానీ ఇది మాత్రం కొంచెం వాము తింటే ఎలా ఉంటుందో మంటగా గొంతు అలాగే ఉంటుంది, సేమ్ వాము తిన్నట్లుగానే ఉంటుంది నోరంతా. పిల్లలకి తాపొచ్చు, పెద్దోళ్ళు తాగొచ్చు, ఇది అందరికీ బాగా యూజ్ అవుతుంది.